ఏ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ఎస్ మరిక సంతోష్ శోభన్ గారి మాటలు వినేద్దాము. ఎస్ ప్లీజ్ మీరే. గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి, థ్యాంక్ యూ ఆల్ ఫర్ కమింగ్ హియర్. అండ్ నాని అన్న ఫ్యాన్స్ ఒకసారి, మా చిట్టి ఫ్యాన్స్ అందరూ ఒకసారి, థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్, ఇట్ మీన్స్ ద వరల్డ్ టు అస్. మారుతి అన్న థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మా డైరెక్టర్ నందిని గారికి వచ్చారు, వెరీ వెరీ హ్యాపీ. అండ్ నేను నాని గారికి నాకు జరిగిన ఫస్ట్ ఇంటరాక్షన్ షేర్ చేసుకోవాలండి, లేకపోతే షేర్ చేసుకున్నట్టు కొంచెం ధైర్యం కావాలి. సార్ అందరినీ రౌండ్ వేసి వచ్చి లాస్ట్కి మాడతాను సార్, కొంచెం మొమెంటం వస్తుంది. అండ్ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్ ఈ సినిమా ప్రొడ్యూసర్ మా వెంకట్ బోయినపల్లి గారికి. సార్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ద సపోర్ట్, ఐ ఫెల్ట్ ఎట్ హోమ్ సార్. అండ్ ఐ కాంట్ థ్యాంక్ యూ ఎనఫ్ ఫర్ బిలీవింగ్ ఇన్ అస్, బిలీవింగ్ ఇన్ గాంధీస్ విజన్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ చాలా చాలా సినిమాలు చేస్తుంటాం, చాలా చాలామంది డైరెక్టర్స్ ఉంటారు, అండ్ చాలా తక్కువ డైరెక్టర్స్కి మాత్రమే, చాలా జాన్రాస్లో సినిమా చేస్తుంటాం, కానీ వాళ్ళ సినిమానే ఒక జాన్ర అవడం చాలా తక్కువ మందికి కుదురుతుంది అది. అండ్ మెర్లపాక్ గాంధీ ఫర్ మీ ఈజ్ నాట్ జస్ట్ అ డైరెక్టర్, హీజ్ అ జాన్ర ఆఫ్ హిజ్ ఓన్. అండ్ డార్లింగ్తో మళ్ళీ మళ్ళీ పనిచేయాలనుంది. అండ్ డార్లింగ్ ఐ లవ్ యూ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. ఏక్విని కథ నాకు డార్లింగ్ అవకాశం ఇచ్చాడు కాబట్టి ఈరోజు లైక్ షేర్ సబ్స్క్రైబ్లో నేను ఉన్నాను, అండ్ ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ డార్లింగ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫారియా యూ ఫెంటాస్టిక్ డా, అబ్సల్యూట్లీ ఆ టెరిఫిక్ యాక్టర్. మేము కమర్షియల్ ఎంటర్టైనింగ్ సినిమాలు చేసేటప్పుడు ఎక్కడో ఒకటి తెలియకుండా మా అందరు ఆర్టిస్టులకి ఇక్కడ ఇలా చేస్తే ఆడియన్స్ నవ్వుతారు, ఇక్కడ ఇలా చేస్తే ఆడియన్స్ అరుస్తారు, చిన్న ఒక చిన్న కీడ ఉంటుంది లోపల నుంచి ఏదో చేయాలని అని. బట్ ఒక ఫన్ కమర్షియల్ సినిమాల్లో కూడా ఆనెస్ట్గా పర్ఫామ్ చేస్తే చాలు, అది అంతే ఎఫెక్టివ్గా ఉంటుందని నేను ఫారీ దగ్గర నుంచి నేర్చుకున్నాను. యు ఆర్ ఫెంటాస్టిక్ యాక్టర్ డా, కీప్ డూయింగ్ సమ్ గ్రేట్ వర్క్, కీప్ వర్కింగ్ విత్ మీ. అండ్ దిస్ ఇస్ అ వండర్ఫుల్ టీమ్. అండ్ ప్రవీణ్ లక్కరాజు, ఐ వర్క్డ్ విత్ మన ఏక్విని కథ బిఫోర్, హీ గివ్ అస్ ఫెంటాస్టిక్ మ్యూజిక్. అండ్ రామ్, యూ గివెన్ అస్ సమ్ అ బ్యూటిఫుల్ సాంగ్, సాంగ్ రేపు రిలీజ్ అవ్వబోతుంది, చాలా స్పెషల్ సాంగ్ అది. అండ్ ఏబి, యూ డన్ అ గ్రేట్ జాబ్. అండ్ ఐ నో సార్, ఈ ఒక్కసారి మాత్రం సీరియస్గా మాడతా మీ గురించి, ఒక్కసారి సీరియస్గా మాడతా సార్, ఎప్పుడు అందరినీ నవ్విస్తూ నవ్వుతూ ఉండడం అది మనందరి అదృష్టం. బట్ ఐ ఫస్ట్ ఎప్పుడు సార్తో సరదాగా చేసాం, ప్రమోషన్ కూడా ఎప్పుడు కామెడీగానే చేసాం, కానీ ఆనెస్ట్ గాడ్ బ్రహ్మాజీ సార్ ఈజ్ వన్ ఆఫ్ ఇండియాస్ ఫైనెస్ట్ యాక్టర్స్, అండ్ వీఆర్ ప్రౌడ్ టు హ్యావ్ హిమ్ ఇన్ తెలుగు సినిమా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సుదర్శన్ భయ్య లేకపోతే నేను సినిమాలు చేయను యూజువలీ, అప్పుడప్పుడు ఊరికే, ఇంకా మళ్ళీ పాకెట్ మనీ కోసం చేయాల్సి వస్తుంది. సారీ భయ్య, ప్రామిస్ మీరుంటేనే చేస్తాను నెక్స్ట్ నేను. అండ్ మిర్చి కిరణ్, మా పీపీఎఫ్ గ్యాంగ్, ఫనీ, బబ్లు, యాంటనీ అందరికీ థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఎవరైనా మర్చిపోతే నాకు క్షమించండి, చాలా టెన్షన్గా ఉంది. అండ్ నాని సార్, ఐ హ్యావ్ టు షేర్ దిస్ విత్ యూ, ఐ హ్యావ్ టు షేర్ దిస్ విత్ ఎవ్రీబడి. చాలామందికి తెలియదు, ఆల్మోస్ట్ ఎవరికి తెలియదు, నా ఫస్ట్ సినిమా హీరోగా చేసినప్పుడు ఆ సినిమాని ఫస్ట్ చూసిన వ్యక్తి నాని సార్. నాకు సినిమా ఇండస్ట్రీకి వచ్చాక ఫస్ట్ అడ్వైజ్ ఇచ్చింది నాని సార్, నాకు ఫస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చింది నాని సార్. ఎందుకు ఇది చెప్పడానికి ధైర్యం కావాలన్నానంటే ఇది నిజం, నా ముందు చెప్పట్లేదు సార్. పీపుల్ కీప్ ఆస్కింగ్ మీ నాకు వచ్చిన బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ ఏది అని, నేనేదో అది సరిగ్గా చెప్పలేకపోయాను సార్. బట్ ఫస్ట్ టైం నేను నాని గారిని ఫస్ట్ టైం కలిసినప్పుడు నన్ను గుర్తుపడతారు లేదో కూడా నాకు తెలీదు, నేను పరిచయం చేసుకునే లోపొచ్చి చాలా బాగా చేసాడు డార్లింగ్ అని చెప్పారు. అప్పుడు నాకు గుర్తుంది, సార్ సెడ్ నాలో ఆయన యంగర్ వర్జన్ చూసుకున్నా అన్నారు, అది నాకు దట్స్ మై లైఫ్స్ బిగ్గెస్ట్ కాంప్లిమెంట్ సార్. ఈవెన్ నౌ, మరి మీ వరకు తెలుసో తెలీదో, ఇప్పటికి కూడా ఏ సంతోష్ బాబు నానిలా చేస్తాడా, నాని ఇమిటేట్ చేస్తాడా అంటారు, ఎస్ ఐ డూ, బికాజ్ ఐ లెర్న్ ఫ్రమ్ యూ, ఐ లెర్న్ ఫ్రమ్ యూ. ఇట్ ఈస్ అ వండర్ఫుల్ కోయిన్సిడెన్స్. మారుతి అన్న ఇక్కడే ఉన్నారు సార్,
అండ్ భలే భలే మగడో ఎన్నిసార్లు చూసానో, ఎన్నిసార్లు మీ డైలాగులు నేను ప్రాక్టీస్ చేశానో నాకు కూడా తెలీదు. అండ్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ హియర్. అండ్ నాకు తెలిసి నాని సార్ నా ఫస్ట్ సినిమా తర్వాత మళ్ళీ ఏ సినిమా చూసారో నాకు తెలీదు, కానీ నేను ఏ రోజు కూడా వెళ్ళి ఆయన ఈ సినిమా చూడాలి నేను చూపించలేకపోయాను. బట్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దిస్ ఫిల్మ్ సార్, అండ్ దిస్ ఇస్ ద ఫిల్మ్ ఐ రియలీ వాంట్ టు షో యూ. ఐ హోప్ యూ లవ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ హియర్ సార్. థ్యాంక్ యూ ఆల్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ సంతోష్ శోభన్ గారు. విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అండ్ ఇప్పుడు yes, requesting director Maruti garu to please speak. నన్ను మర్చిపోయామేమో అనుకున్నా, ఇందక నుంచి ఎప్పుడు ఇస్తుందా మైక్ వెళ్ళిపోదాం అని చూస్తున్నా. మా బిలవ్డ్ అండ్ ప్రివిలేజ్ గెస్ట్ కదా సార్, సో మిమ్మల్ని అలా వెయిట్ చేయించాలి. అదే అదే ఎనివే, నాకు కూడా ఎందుకంటే ఉండడం చాలా హ్యాపీ అనిపించింది, ఎందుకంటే వీళ్ళందరూ కూడా నాకు చాలా బాగా కావాల్సిన వ్యక్తులు. మెయిన్ నాకు వన్ ఆఫ్ ద కామెడీ డైరెక్టర్స్లో గాంధీ టైమింగ్ నాకు చాలా ఇష్టం. మా ఆఫీస్కి కూడా పిలిచి మాట్లాడుతూ ఉంటాను, నాకు చాలా ఇష్టమైన డైరెక్టర్లో గాంధీ ఒకళ్ళు. అట్లాగే సంతోష్ బాబును మా బ్యానర్ నుంచి వచ్చిన అతను, నెక్స్ట్ నేను వర్క్ చేసిన అతను. సంతోష్ నేను అంటే ఫస్ట్ డే తనతో ఒక షార్ట్ చూసినప్పుడు నాకు నానిని ఎంత ఇన్ఫ్లుయెన్స్ చేసేవాడో అనిపించింది. ఎందుకంటే ఆ నానిగారు, ఏంటబ్బా నువ్వు నానిగారిలాగా చేయడానికి ట్రై చేస్తున్నావు అంటే, అన్న ఆ బలబల మగడవే సినిమా ఒక 3-4 సార్లు వేసుకు చూసి చూసి అన్ని సీన్లు చేసి చేసి నాకు అట్లా వచ్చేసింది అన్న. అంటే నానిగారు లాగా చెయ్యాలి అని అంత ఒక గురువులాగా భావించి ఇవాళ ఎంత బాగా చేస్తున్నాడు అనటానికి నిజంగా అది వన్ ఆఫ్ ద రీజన్ అవ్వచ్చు. ఈ టీం అందరికీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. అట్లాగే మెయిన్ నా కెరీర్ బెస్ట్ ఇచ్చిన నానిగారు, నాకు అసలు ఇక్కడ రావడానికి తెలియకుండా వచ్చిన తర్వాత నానిగారు వస్తున్నారని చాలా హ్యాపీ ఫీల్ అయ్యాయి. ఎందుకంటే ఆయన్ని కలవడానికి కుదరలేదు యాక్చువల్గా, చాలా రోజుల తర్వాత కలిశాను మళ్ళీ. ఇక్కడ ఆయనతో పాటు స్టేజ్ షేర్ చేసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. మళ్ళీ మనం వర్క్ చేయాలి సార్. ఎనీవే ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి, ఇట్లాంటి సినిమాలు చాలా బాగా రావాలి. అలాగే టీం అందరికీ కూడా, బ్రహ్మాజీ గారు కానీ అందరూ పేరు పోరిన ప్రతి ఒక్కరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా చిన్న అప్డేట్ ఇస్తే ఫ్యాన్స్ అందరూ నన్ను కొడతారు. లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అంతే. మా మనసులో మాట అడిగారు యాక్చువల్లీ సంతోష్ శోభన్, కానీ ఏం రాలేదు. ఓకే, మేము వెయిట్ చేస్తాం, నో ప్రాబ్లం. ఓకే, మరి ఇక ధూమ్ ధామ్గా రచ్చ చేయబోతున్నాం.